మార్నింగ్ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ స్క్రీన్స్ అన్నీ కూడా ఈ ఉదయం కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా కొరియన్ ఇండెక్స్ కాస్పి సుమారుగా 2.4% పెరిగింది. అక్కడ హుండై స్టాక్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే యాపిల్తో కలిసి వీళ్ళు కార్ కొత్త కార్స్ను డిజైన్ చేయబోతున్నారన్న వార్తలు ఖరారు కావడంతో హుండైలో స్ట్రాంగ్ బయింగ్, దాని ఫలితం కొరియన్ ఇండెక్స్ మీద కనిపిస్తుంది. అలాగే ఇతర ఏషియన్ ఇండెక్సెస్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ కావచ్చు, ఇతరత్ర అన్ని ఇండెక్సెస్ కూడా. ఎస్ఎక్స్ నిఫ్టీ 106 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్, 14,382 దగ్గర కనిపిస్తుంది. నిన్న మనకు తెలుసు నిఫ్టీ 14,280 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది మనం మార్కెట్స్లో కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పనిచేయలేదు, మార్టిన్ లూథర్ కింగ్ డే అట అక్కడ. సో అందువలన అక్కడ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి. కానీ ఇప్పుడు డౌ ఫ్యూచర్స్ స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే మరొక 24 గంటలు కూడా లేదు ఇన్ఫ్యాక్ట్. సో కొత్త అధ్యక్షుడిగా, అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ ఉత్సవం కోసం అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. సో ఏషియా ఈజ్ స్ట్రాంగ్ అండ్ యుఎస్లో మరింతగా స్టిమ్యులస్ ఇవ్వాలి అంటూ అక్కడ డిమాండ్స్ వస్తున్నాయి. సో అది కనుక నిజంగా నెరవేరితే మరిన్ని డాలర్లు ప్రింట్ చేసి, మరింత కరెన్సీ ప్రింట్ చేసి మార్కెట్లోకి లిక్విడిటీని ప్రవహింపచేసే అవకాశం అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు గత 2 రోజుల నిఫ్టీ కరెక్షన్కి ఇక్కడ అడ్డుకట్ట పడిందా, లేకపోతే ఈ గ్యాప్ అప్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ట్రేడర్స్ సెల్ చేయడానికి ఉపయోగించుకుంటారా అనేది ఇవాల్టి ట్రేడింగ్. ఎందుకంటే నిన్నే అనుకున్నాం మనం రాబోయే సే నెక్స్ట్ 10 డేస్ ట్రేడింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ ది మార్కెట్స్ అని. ఎందుకంటే బడ్జెట్ ముందు, బడ్జెట్ తర్వాత మనం ఎటువంటి ట్రెండ్స్ ఆవిర్భవిస్తాయి, ఎటువంటి ట్రెండ్స్ ఉత్పన్నమవుతాయి అనేది మనందరం చాలా ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గత నవంబర్ నుంచి మనం చూసిన వన్ సైడ్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీకి బ్రేక్ పడుతుందా, లాస్ట్ 2 డేస్గా పడుతుంది అని అనిపించింది. నిన్న మొన్న కూడా, అంటే ఫ్రైడే రోజు, నిన్న సోమవారం, ఈ 2 రోజులు కూడా చాలా ఒక హ్యూజ్ సెల్లింగ్. మామూలు సెల్లింగ్ కాదు ఇది. నార్మల్గా ఇటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఒక 5 to 10% వరకు కూడా నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఆర్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కరెక్ట్ అవుతాయి. బట్ అక్కడ దాకా వెళుతుందా లేదా అన్న పరిస్థితి ఈ ఉదయం మనకు కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. సో నిన్నటి హై ఏదైతే ఉందో నిఫ్టీకి సంబంధించి 14,459, దాన్ని ఒకవేళ క్రాస్ చేయగలిగితే మళ్ళీ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లోవర్ సైడ్ 14,250 నిన్న సక్సెస్ఫుల్గా నిఫ్టీ నిలబెట్టుకోగలిగింది, అది కూడా మనం గమనించాలి. కాబట్టి నిఫ్టీ పరంగా ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు ఆదుకునే ప్రయత్నం చేశాయి. అయినా కూడా మార్కెట్స్లో నిన్న మనకు మిగతా కౌంటర్స్ అన్నింటిలోనూ ఒక సెల్లింగ్ వచ్చింది. ఆర్ఐఎల్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1200 క్రోర్స్ వరకు ఒక్కొక్క కౌంటర్లో డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. అయినా కూడా మనకు మార్కెట్స్లో సపోర్ట్ కనపడలేదు, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎంత ఉధృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ కనిపించింది కొంత లాస్ట్ 2-3 సెషన్స్లో. సో అది ఇక్కడతో ఆగుతుందా లేకపోతే కొనసాగుతుందా, ఎందుకంటే మనం గత కొంతకాలంగా ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 3 మంత్స్గా ఏ స్టాక్ కొన్నా పెరిగింది, ఏ స్టాక్ కొన్నా డబ్బులు వచ్చాయి, ఏ స్టాక్ కొన్నా లాభాలు వచ్చాయి. కానీ ఇప్పటి ఇక్కడ నుంచి అలా ఉండదు. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లోనే యాక్షన్ ఉంటుంది, క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే లాభాలు వస్తాయని మనం ఈ మధ్య అనుకుంటూ వస్తున్నాం. సో క్వాలిటీ స్టాక్స్ అంటే ఐటీ స్టాక్స్లో టాప్ మేజర్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇలాంటి స్టాక్స్, అలాగే టాటా స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ రాబోయే రోజుల్లో మరింతగా బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. కరెక్షన్స్లో అటువంటి స్టాక్స్ని కొనుక్కోవాలి. అలాగే మిడ్ క్యాప్స్లో కూడా క్వాలిటీ స్టాక్స్, వాటిని మనం అక్యుమిలేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫాల్స్ని మనం ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. లేకపోతే అలాగా చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇలాంటి అనేక అంశాలను మనం రాబోయే వెబినార్స్లో కూడా మాట్లాడుకుంటాం. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే, ట్రేడర్స్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్న, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లాస్ట్ 2 డేస్గా సెల్లింగ్ వచ్చింది. ఆ సెల్లింగ్ ఏ కౌంటర్లో ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది, అంటే మరింతగా పెరుగుతుందా లేకపోతే సెల్లింగ్ ఆగుతుందా, ఈ అంశాలు మనకు నెక్స్ట్ నార్మల్గా మనం గమనిస్తూ ఉంటాం. సోమవారాలే ఇటువంటి పతనాలు ఎక్కువగా సంభవిస్తాయి. సో బ్లాక్ మండే అనుకుంటాం మనం అందుకనే. సో ఇటువంటి సెల్లింగ్ నిన్న కూడా మనం గమనించాం. అండ్ మరోవైపు కొద్దిగా ఆందోళన కలిగించే అంశం,
నిన్నగడ కుటుంబరావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తూ ఉన్నారు, కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఏడాదిలో ఒకరోజు మాత్రమే వాళ్ళు బై చేశారు, ఎందుకంటే వాళ్ళకి రిడెంప్షన్స్ ఆ విధంగా వస్తున్నాయి, ఎస్ఐపీలు ఆగిపోతున్నాయి అండ్ రిడెంప్షన్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ మరొక పెద్ద అంశం గమనించాల్సింది, ఎల్ఐసి ఏ విధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎల్ఐసి వేగంగా ఉధృతంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టింది, కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఐపీఓకి రాబోతున్నారు, కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఫ్రమ్ ఎల్ఐసి ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ద బిగ్ గొరిల్లా ఆఫ్ ది మార్కెట్ అంటాం మనం, అది ఎల్ఐసీనే. సో ఎల్ఐసీని మించిన అతిపెద్ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంకెవరూ లేరు. సో ఎల్ఐసి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా మనకు గమనించడం అవసరం. అండ్ ఎఫ్ఐఐస్ ఆఫ్ కోర్స్ వాళ్ళే ఇండియా కెపాసిటీని, ఇండియన్ మార్కెట్స్లో ఉన్న ఆపర్చునిటీని అర్థం చేసుకోగలిగింది. డిఐఎస్ వాళ్ళకి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళకు ఉండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, కాబట్టి అమ్మాల్సిందే. సో రేపు ఒకవేళ డిఐఎస్ సెల్లింగ్ ఆగిపోయి ఎఫ్ఐఐ బయింగ్కి డిఐ బయింగ్ కూడా యాడ్ అయితే పరిస్థితి ఏంటి? మరొక పెద్ద ర్యాలీకి బీజం పడుతుంది. లేదు, డిఐఎస్ ఇలాగే సెల్ చేస్తూ ఎఫ్ఐఎల్ కూడా సెల్లర్స్గా వచ్చారనుకోండి, మార్కెట్స్ ర్యాలీ ఆగిపోయి వెనక్కి తిరగడం ప్రారంభమవుతుంది. సో ఇవన్నీ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మీద ఆధారపడి ఉన్న అంశాలు. అందుకని మనం ఏదో హడావుడిగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసాం, బ్రహ్మాండమైన స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసాం అనుకుంటే కుదరదు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ప్లే చేస్తున్నాయి అనేది కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. అదే మనకు మార్కెట్ ట్రెండ్ని విశ్లేషించి చెప్పగలిగే ఏకైక సాధనం. సో అది ఎవరైతే గమనించరో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని కొద్దిగా దాని మీద కూడా మనం ప్రతిరోజు ఆఫ్కోర్స్ మన కార్యక్రమంలో మాట్లాడతాం దాని గురించి. ఎవరు ఓ గొప్పగా దాని గురించి మళ్ళీ అటు ఇటు పరిగెత్తి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఈ నెంబర్స్ అని చెప్పేసి మీరు వెతకాల్సిన అవసరం లేదు, మనం కార్యక్రమంలో చెప్తూనే ఉంటాం. కాబట్టే కాకపోతే ఈ చెప్పిన విషయాల్ని కొద్దిగా మనం మైండ్లోకి ఎక్కించుకోవటం అనేది అవసరం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం లాస్ట్ టూ డేస్ కరెక్షన్ తర్వాత ఇవాళ కొంత మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే, అండ్ అక్రాస్ ది గ్లోబ్ కూడా మనకు గ్రీన్ వాతావరణం కనిపిస్తుంది. అండ్ రేపు జో బైడెన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎర్నింగ్స్ సీజన్ కంటిన్యూ అవుతుంది, బడ్జెట్ రాబోతుంది, ఇలా చాలా మేజర్ క్యూస్ మనకు కనిపిస్తున్నాయి. మీరు వీటిల్లో దేన్ని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, దేనికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు? బడ్జెట్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి, ఎందుకంటే ఇది ప్రీ బడ్జెట్ అనమాట. యాక్టివిటీ మార్కెట్లో ఏదైతే ఉందో అదే మనం చూస్తున్నాం క్లియర్లీ. ఏ సెక్టర్స్ అయితే బాగా పెరిగినాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ రావటం చూస్తున్నాం, లైక్ స్టీల్ కానీ ఆటోమొబైల్ కానీ ఇలాంటి స్టాక్స్లో అనమాట. అదే ఏదైతే మంచి ఫలితాలు ఇస్తున్నాయో ఆ స్టాక్స్లో కన్సల్టేషన్ చూస్తున్నాం, అగ్రెసివ్ సెల్లింగ్ లేకపోయినా లైక్ ఐటీలో కానీ ఫార్మాలో కానీ వాటిలో. కాబట్టి బడ్జెట్టే ఇప్పుడు ప్రధాన అంశం అనమాట మనకి. బడ్జెట్ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనమాట, ఆర్థిక మంత్రి గారి స్టేట్మెంట్స్ తర్వాత ఏ విధంగా ఇస్తారు, ప్రో మార్కెట్ ఇస్తారా లేకపోతే ఇటు ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇస్తారా, ఏ విధంగా ఇస్తారనే దానిపైన చర్చ జరుగుతుందనమాట. అయితే గ్లోబల్ క్యూస్ లో మాత్రం క్లియర్లీ నిన్న యుఎస్ మార్కెట్స్ కి సెలవు ఉంటాం మార్టిన్ లూథర్ కింగ్ డే వలన, దాంతో అక్కడ క్యూస్ లేకపోయినా ఫ్యూచర్స్ మాత్రం ఇప్పుడు దాదాపు 130-140 పాయింట్స్ డౌ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ మ్యాక్రో ఎకానమీ చూస్తే గ్లోబల్లీ కూడా నిన్న ఐఎంఎఫ్ కాస్త కాషన్ గా ఇచ్చింది, హై డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది, గ్లోబల్ అవుట్లుక్ కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్సెప్ట్ చైనా మిగతా ప్రధాన దేశాలన్నీ కూడా నెగిటివ్ గ్రోతే రిపోర్ట్ చేసినాయి అనమాట. ఓన్లీ చైనా అరౌండ్ 2.3% పాజిటివ్ రిపోర్ట్ చేసింది. బట్ అది సైక్లికల్ గ్రోతా లేకపోతే స్ట్రక్చరల్ గ్రోతా ఏంటనేది కూడా ఇంకా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్లీ మన మార్కెట్స్ లో మాత్రం ఈవెన్ స్మాల్ సెల్లింగ్ ఒక కౌంటర్ లో వచ్చినా కూడా స్టాక్స్ కరెక్ట్ అవటం అది చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ ఎందుకంటే హై డిపెండెన్సీ గత కొద్ది నెలల నుంచి అనమాట ఎఫ్ఐఎస్ పైన మార్కెట్ డిపెండ్ అయిపోయింది. ఎంత డిపెండెన్సీ అంటే రోజు 1000 కోట్ల పైన మినిమం ఎఫ్ఐఎస్ కొనకపోతే మార్కెట్ సస్టైన్ అయ్యే పరిస్థితి కనపడలా. కాబట్టి అనమాట డెఫినెట్లీ ఎఫ్ఐఐ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అని చూడాల్సి వస్తుంది. బట్ నేను అనుకోవటం మాత్రం వేరే బెటర్ ఎమర్జింగ్ మార్కెట్ లేదు కాబట్టి ఇండియా విల్ కంటిన్యూ టు బి ఫేవర్డ్ డెస్టినేషన్ ఫర్ ఎఫ్ఐఐ. బట్ ఏ సెక్టర్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటనేది కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనం చూసాం 50,000 రీచ్ అయిపోతుంది సెన్సెక్స్ అనుకున్న తరుణంలో అక్కడి నుంచి కరెక్ట్ అవటం. ఇప్పుడు ఈవెన్ 50,000 చాలా దూరంగానే కనిపిస్తుంది, ఎందుకంటే 1,400 పాయింట్స్ డిస్టెంట్ గా ఉందన్నమాట. అదేవిధంగా నిఫ్టీ కూడా అనమాట షార్ప్ గా కరెక్ట్ అవటం చూసాం హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి.
అండ్ కాషన్ చేశాం నిఫ్టీ లో 14,450 కిందకెళ్తే గనక డెఫినెట్లీ షార్ప్ కరెక్షన్ ఆఫ్ 200-300 పాయింట్స్ ఉండొచ్చు అన్నట్టు అదే విధంగా 200 పాయింట్స్ కరెక్షన్ కూడా వచ్చింది. నేను అనుకుంటాం మాత్రం నిన్న ఏదైతే యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని లేనిపోని చిన్న రూమర్స్ కూడా లైక్ చైనాలో కోవిడ్ పెరుగుతోంది తిరిగి లాక్డౌన్స్ వచ్చినాయి ఇట్లా మార్కెట్ రూమర్స్ తోటి కూడా ఎక్కువగా అన్నమాట మార్కెట్ ని ప్రెజర్ లో పెట్టి ఈ హ్యామర్ చేయటం కూడా చూసాం. సేమ్ థింగ్ ఇవాళ రివర్సల్ అవ్వచ్చు ఎందుకంటే మేబీ నిన్నటి లాసెస్ అన్ని కూడా కవర్ చేసే పాసిబిలిటీ మనం చాలా రోజుల నుంచి పార్టిసిపేట్ అవ్వని బిగ్ హెవీ వెయిట్ అనమాట పార్టిసిపేట్ అవ్వటం చూస్తున్నాం ఇప్పుడు దట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా అద్భుతంగా రావటం చూసాం అండ్ ఐటీసీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అనమాట పార్టిసిపేట్ అవ్వటం చూస్తున్నాం. కాబట్టి ఈ సెక్టార్ కంపెనీస్ రొటేషన్ లో అనమాట మేబీ మార్కెట్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ కంటిన్యూ అయితే కనుక నేను అనుకోవటం మార్కెట్స్ నిలదొక్కుంటే నిన్నటి లో షుడ్ బి ది వన్ టు వాచ్ అనమాట. ఆ లో బ్రేక్ కానంతసేపు మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 14,200-14,700 ట్రేడింగ్ రేంజ్ లో ఉంటాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ లో ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తుంది ప్రీ బడ్జెట్ కొంచెం కొంచెం ట్రేడ్ చేద్దాము డేర్గా అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ కరెక్ట్ అయిన స్టాక్స్ లో ఇప్పుడు పొజిషన్ తీసుకుంటే పోస్ట్ బడ్జెట్ లో డెఫినెట్లీ రిటర్న్స్ వస్తాయి. అండ్ రిపీటెడ్లీ కాషన్ చేస్తున్నాం ఎఫ్ఎండో చేసే వాళ్ళకి మాత్రం లార్జ్ లెవరేజ్డ్ పొజిషన్స్ తీసుకోవద్దు ఎందుకంటే ఈ వొలటిలిటీలోనమాట మార్జిన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కట్ అవుతూ ఉంటాయి. అండ్ యాజ్ ఆఫ్ నో 3 స్టాక్స్ అనమాట నిన్న మార్కెట్ ఎంత పడినా కూడా ఇంకా 3 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి వోడాఫోన్ బిహెచ్ఎల్ సేల్ అనమాట. అంటే కొన్ని చోట్ల పొజిషన్స్ ఏ విధంగా లాక్ అవుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా కేర్ఫుల్ గా చూస్తే. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను పెద్దగా ప్యానిక్ అవ్వాల్సింది లేదు అన్లెస్ నిన్నట్లో కూడా ఇవాళ కట్ అయితే కనుక మేబీ అనదర్ 180-200 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ రావచ్చు అంటే 14K సైకలాజికల్ లెవెల్ టెస్ట్ చేసే పాసిబుల్. బట్ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే 14,450 పైన నిలబడగలిగితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ ఇన్ టు సేఫ్ టెరిటరీ అని చెప్పేసి అనుకోవాలి. కాబట్టి ఆచితూచే ఇన్వెస్ట్ చేయమంటాను కేర్ఫుల్ గా ఉండమంటాను. ప్రెసెంట్లీ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇది ట్రేడింగ్ ఓరియంటెడ్ అయింది మార్కెట్ మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్. అందుకని చెప్పేసి రిజల్ట్స్ కేర్ఫుల్ గా చూసి మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ పికప్ చేసుకోవాలి యాజ్ కాంట్రేరియన్ అని చెప్పేసి అనేది సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, సో ఎటువంటి స్టాక్స్ పికప్ చేసుకోవాలి బాలాగారిని అడుగుదాం చిన్న విరామం తర్వాత. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ 2 డేస్గా మనం చూసిన కరెక్షన్తో ఒకసారిగా కొద్దిగా ఇన్వెస్టర్లు ఉలిక్కి పడినట్లుగా అయింది. ప్రత్యేకించి కొత్త ఇన్వెస్టర్లు ఈ మధ్య మార్కెట్లో ప్రవేశించిన వాళ్ళకి ఇటువంటి కుదుపులు కొద్దిగా గాబరా పుట్టిస్తాయి, కంగారు పుట్టిస్తాయి. సో అండ్ ఈ కరెక్షన్స్ని ఒకవేళ ఇన్వెస్టర్స్ మీరు బయింగ్ వాడుకోవచ్చు అని మీరు కనుక అభిప్రాయపడితే ఎటువంటి స్టాక్స్లో మీరు ఈ కరెక్షన్ చూసిన తర్వాత కొనుగోళ్లను సమర్థిస్తారు? యా, దేర్ కెనాట్ బి న్యూ థీమ్స్ అండి. సేమ్ మనకి ఐటీ అండ్ ఎస్పెషలీ ఫార్మా ఒకటి పక్కన పెడితే ఐటీలో సెకండ్ రన్ స్టాక్స్ ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా కొన్ని రియాక్ట్ అయినాయి, మేబీ అబౌట్ 5% to 7% దాకా. బట్ సెకండ్ రన్ ఐటీ స్టాక్స్ రీసెంట్లీ మనం చూసాం టాటా ఎలక్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ స్టిల్ స్ట్రాంగ్ ఈవెన్ ఎస్టర్డే అండ్ ఈవెన్ ఆన్ ఫ్రైడే. సో అలా మనకి 3-5 స్టాక్స్ మనం గతంలో చెప్పాం లైక్ ఎంఫసిస్ కానివ్వండి, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా ఎలక్సీ, సో మైండ్ ట్రీ, ఇటువంటి సెకండ్ రంగ్ స్టాక్స్ విచ్ ఆర్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ యూనో డిజిటల్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెసెస్, ఇవి బాగానే ఉంటాయి. సెకండ్లీ ఆటోమొబైల్ ఆన్సిలరీస్, ఆటోమొబైల్స్ కంటే కూడా ఆటోమొబైల్ ఆన్సిలరీస్ లో వీ హ్యావ్ ఎ వెరీ వైడ్ చాయిస్. సో అటువంటి స్టాక్స్ కూడా డెఫినెట్లీ ఆటోమొబైల్స్ లో ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా దే హావ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద ప్రైసెస్ ఆఫ్ ఆటోమొబైల్ రైట్ ఫ్రమ్ 2-వీలర్స్, 3-వీలర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ అన్ని కూడా. So auto ancillaries would be a very strong space. Similarly, real estate and construction and building material, ante steel and cement pakkana pette, construction and building material like tiles, sanitary ware,
or something like, you know, recently paint companies kuda kodiga react anai or maybe something like that. So home automation sector listed space lo unnai, there are almost about 5 to 10 stocks, so atvanti stocks, so ilantivi kodiga yet to catch up mid and small cap sector lo chaala unnayandi, so atvanti dan meeda drushti ekku focus cheyamani cheptanu. Okay andi, so inka mari konni manam salahalu sandeshalani రాబోయే వెబినార్స్లో బాలాగారి నుంచి కుటుంబరావు గారి నుంచి కూడా మనం వినవచ్చు. ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తున్నాం అడ్వర్టైజ్మెంట్ లాగా. ఈ వెబినార్స్ని ముఖ్యంగా బిగినర్స్కి, అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ తర్వాత మార్కెట్స్లో ప్రవేశించిన వాళ్ళ కోసం ఉద్దేశించడం జరుగుతుంది. ఎక్కువగా మనం అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ రేషియోస్ కావచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నికల్స్ ఇలాంటివి మాట్లాడడం రాబోయే రెండు మూడు వెబినార్స్ని కూడా మనం బిగినర్స్ కోసం ఉద్దేశించడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనం ఆల్రెడీ మార్కెట్స్ తెలిసిన వాళ్ళు కూడా వీటికి హాజరవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్లుగా ఉంటుంది, గతంలో మనం నేర్చుకున్న అంశాలని మరొకసారి బేసిక్స్ నుంచి మళ్ళీ మొదలెట్టినట్లుగా ఉంటుంది. ఏమి తప్పేం కాదు, అది అప్పుడప్పుడు మళ్ళీ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పుస్తకాలు చదువుతుంటాం, ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్స్ పునశ్చరణం చేసుకోవడం కోసం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో రెండు రోజుల కరెక్షన్ తర్వాత ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం ఏ విధంగా ట్రేడర్స్ ఉపయోగించుకోవచ్చు? ఐ థింక్ ఈ లాస్ట్ 2 డేస్ లో ఎవరైతే బై చేశారో కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ కే ఉపయోగించాలి, ఎందుకంటే లాస్ట్ 5 డేస్ గా మనం చూస్తే కనుక ఒక సైడ్ వైస్ ట్రెండ్ నుంచి కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ కి షిఫ్ట్ అయిందని మార్కెట్ మనం చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనకి ఆల్ దీస్ డేస్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ కాస్త నిన్న లోవర్ హైస్ అండ్ లోవర్ లో ఫార్మేషన్ అవటం చూసాం. ఆఫ్కోర్స్ నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం, సో దట్స్ బికాస్ ఆఫ్ మేబీ ఇంట్రాడే సెల్లింగ్ అండ్ లెవరేజ్ సెల్లింగ్ అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ 14,650 పైన క్లోజ్ అయితే వరకు సెల్ ఆన్ రాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ 14,129 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో నిన్నటి సెల్ ఆఫ్ లాంటిది వస్తే కనుక డెఫినెట్లీ 50 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నుంచి 70 పాయింట్స్ రిస్క్ అండ్ 300 పాయింట్స్ రివార్డ్ దాకా ఉంటుంది. సిమిలర్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ట్రిగర్ అవటం చూసాం, విచ్ ఇస్ 31,505. సో నేను 650 రావటం చూసాం, 31,650. సో ఇలాంటి ఫాల్స్ స్టార్ట్స్ బై ఆన్ డిప్స్ కానీ డెఫినెట్లీ చెప్పొచ్చు ఈ స్టేజ్ లో కూడా, ఎందుకంటే రెండు ఇండిసెస్ కూడా 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయినాక ట్రెండ్ రివర్సల్ గా మనం పరిగణిస్తాం. సో ఆల్ ఇన్ ఆల్ 14,700 నిఫ్టీ రేంజ్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 31,200 నుంచి 32,800 రేంజ్ నుంచి ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ కొన్ని స్టాక్స్ లో మనం చూస్తే కనుక వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా ప్రీవియస్ లోస్ కి రావటం చూసినాం. సో ఇలాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుందని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ చూస్తే కనుక 4815 నుంచి 5880 విత్ ఇన్ 2 డేస్ పెరగటం చూసినాం, విత్ హ్యూజ్ వాల్యూమ్స్, 24 lakhs అండ్ 41 lakhs వాల్యూమ్స్. సో మంచిగా కరెక్ట్ అయ్యి ఈ స్టేజ్ లో 4890 ఆల్మోస్ట్ బాటమ్ టు ద లెవెల్ వచ్చింది ఆ బార్ కి. ఇక్కడ నుంచి 4730 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మళ్ళా ఈ స్టాక్ రీబౌండ్ అవుతే కనుక యాజ్ హై యాజ్ 5200 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అలానే ఫార్మా స్పేస్ లో ప్రాబ్లీ అరబిందో ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది ఈ స్టేజ్ లో. ఆల్మోస్ట్ 980-990 నుంచి నేను 900 దాకా కూడా రావటం చేసాం. సో అలాంటి సెల్ ఆఫ్స్ వచ్చినప్పుడు మనకి రిస్క్ ఇవ్వడానికి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. సో 880 స్టాప్ లాస్ అరబిందులో పెట్టుకుని 900-910 మధ్యలో ఉంటే కనుక మళ్ళా నెక్స్ట్ ర్యాలీలో ఇది ఈజీగా 982,000 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా మనకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొదటి మెయిల్ తీసుకుందాం. రవి 2800 షేర్లు జమున ఆటో కొన్నారట, యావరేజ్ కాస్ట్ 49.60 రూపాయలు, ఇప్పుడు 24% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా అదనంగా కొనుక్కోవచ్చా లేకపోతే ఇక్కడ లాభాలు స్వీకరించవచ్చా? కుటుంబరావు గారు, జమున ఆటో పార్షియల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమంటానండి, ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ టు బి ఎక్స్పెక్టెడ్ అనమాట, గుడ్ రిజల్ట్ వస్తుందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ లోనే డ్రామాటిక్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించింది కంపెనీ, దాదాపు 10 కోట్ల ప్రాఫిట్ తోట అనమాట. అండ్ మోస్ట్లీ ఈ క్వార్టర్ లో దాదాపు 19 to 20 crores అనమాట, అంటే ఫస్ట్ క్వార్టర్ లో ఈ వచ్చిన ప్రాఫిట్ సెకండ్ క్వార్టర్ లో వచ్చిన ప్రాఫిట్ కి డబుల్ వస్తుంది అంటున్నారు. అందుకనే స్టాక్ స్టేబుల్ గా ఉంటాం, ర్యాలీ అవటం కూడా మనం చూసాం, హయ్యర్ లెవెల్స్ లోనే ఉంటుంది. బట్ క్లోజప్ టు 65-66 లెవెల్స్ అట్లీస్ట్ 25-30% ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఓకే అండి, తర్వాత కమలాకర్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఆయన హెచ్డిఎఫ్సి ఏఎంసి
హెచ్డిఎఫ్సి ఏఎంసి 3200లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారంటే ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ దగ్గర అనుకుంటాను. బాలగారు కొనుక్కోవచ్చా హెచ్డిఎఫ్సి ఏఎంసి? ఇట్స్ ఎ బిట్ ప్రైజీ అని చెప్పాలండి. అంటే 2-3 ఇయర్స్ కోసం హెచ్డిఎఫ్సి ఏఎంసి కెన్ బి బాట్, బట్ కంప్లీట్ డబుల్ మాత్రం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం అంత ఉత్తమం కాదు 3200 లెవెల్స్. సో ఈ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 10% కరెక్షన్, కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొన్న ఈ షుడ్ బైట్ అప్ టు మేబీ అరౌండ్ 2750 or 2800 దాకా కొనడానికి 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో బఫర్ మనీ ఉంచుకోవాలని చెప్తాను. వెంకట నాగ అమర్ రాస్తున్నారు, పివైటీ సైట్ సరిగా పనిచేయడం లేదు, నేను నా సబ్స్క్రైబర్ని నాకు ఇబ్బందిగా ఉంది అని. తప్పకుండా ఈ అంశాన్ని మనం ఒక రీడిజైన్కి మోడలింగ్కి వెళ్ళామండి సైట్కి సంబంధించి, అది సరిగ్గా పనిచేయడం లేదు, అది డెవలప్ చేసిన వాళ్ళ లోపమే మా లోపమే కాదు. సో లెట్ అస్ సీ, ఏదో ఒకటి దీనికి సంబంధించి మనం కరెక్టివ్ యాక్షన్ తీసుకుందాం. కొద్దిగా ఈ మీకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి క్షమించమని ప్రార్థిస్తున్నాం. చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ ఎనలిస్ట్ వ్యూస్తో అలాగే ఇన్వెస్టర్స్ కాల్స్ మెయిల్స్కి సమాధానాలతో కలుద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో సార్, నాకు ఆస్ట్రాజెనికా గురించి కావాలి సార్. ఆస్ట్రాజెనికా ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 4400 సార్. ఎన్ని షేర్లు తీసుకున్నారు? 200 షేర్స్ తీసుకున్నారు ఆస్ట్రాజెనికా. ఇప్పుడు ఏంటి మీ డౌట్? హోల్డ్ చేయొచ్చానా? ఇంకా బై చేస్తా. ఇంకా కొనుక్కోవాలి, బుల్లిష్ గా ఉన్నారు మీరు. బాగా ఈ కంపెనీ గురించి బాగా రీసెర్చ్ చేశారా? చేస్తానండి. త్వరగా రీసెర్చ్ చేశారు. మీ రీసెర్చ్ లో మీరు గమనించిన అంశాలు ఏంటి? కొంచెం క్యాన్సర్ మెడిసిన్ మంచి డిమాండ్ ఉండేటట్టు ఉంది. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తున్నారు. మీ పేరండి? నా పేరు సాంబశివరావు. సాంబశివరావు, ఓకే. సాంబశివరావు గారు, క్యాన్సర్ మెడిసిన్స్ ఈ కంపెనీ బాగా అగ్రెసివ్గా చేస్తుంది ఆస్ట్రాజెనికా, అందువల్ల నేను మరికొన్ని షేర్లు కొందాం అనుకుంటున్నానని చెప్తున్నారు. బాలగారు కొనుక్కోవచ్చా ఆస్ట్రాజెనికా? ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చా? యా, బేసికలీ రీసెంట్లీ మాత్రం ఆస్ట్రాజెనికా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బికాస్ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ గురించి చాలా స్ట్రాంగ్ గా పెరిగిందండి. ఇఫ్ యూ టేక్ ఇట్ 12 మంత్స్ హిస్టరీ, ఆల్మోస్ట్ 2500 నుంచి ఇది 4600-4800 దాకా క్లోజ్ టు 5000 వరకు కూడా వెళ్ళి రియాక్ట్ అయింది. బట్ ఇందాక ఆయన చెప్పినట్టు హీఈస్ రైట్ ఇన్ అనలైజింగ్, వీళ్ళు ఆంకాలజీ బేస్డ్ మెడిసిన్స్ రోల్అవుట్ కూడా ఉంది, కానీ ఇండియాలో బేసికలీ సప్లై చేసే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని దే హ్యావ్ దేర్ ఓన్ సబ్సిడరీస్ అండి. సో అది దృష్టిలో పెట్టుకుని 4400 లో కొన్నవి ఉంచండి, బట్ అడిషనల్ గా మాత్రం ఒకటి దాని మీద అంత కాన్సన్ చేయడం ఉత్తమం కాదు. ఎందుకంటే ఇది లిస్టెడ్ కంపెనీ స్పేస్ లో వాళ్ళు రాబోయే రోల్ అవుట్ ఆంకాలజీ మెడిసిన్స్ ఇస్తారా, లేకపోతే ఇతరత్ర వేరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీస్ ఉన్నాయి, అది కొద్దిగా జాగ్రత్తగా. ఎందుకంటే న్యూస్ వచ్చేసింది వ్యాక్సిన్ కాబట్టి అది రియాక్షన్ మనం గమనించండి. సిమిలర్లీ ఫైజర్ ఇటువంటివన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. అందులో వాళ్ళు ఏమన్నా కామెంటరీ ఆర్ ఆంకాలజీ బేస్డ్ మెడిసిన్స్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ డిక్లేర్ చేస్తే ప్రాబబ్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ షుడ్ బై అండి. కరెంట్లీ మాత్రం ఉన్న హోల్డ్ చేయండి, అడిషనల్ గా మాత్రం కొనొద్దని చెప్తాను. ఓకే అండి. తర్వాత శివయ్య పంపించారు ఇమెయిల్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1374 కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? ఎస్ఎంఎస్ ఫార్మా 92 రూపాయలు కొన్నారు, సెల్ ఆర్ హోల్డ్? కుటుంబరావు గారు, రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. ఇన్ఫోసిస్ లో ఏదైతే పోస్ట్ రిజల్ట్స్ కరెక్షన్ వచ్చిందో ఆ కరెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 1300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కంపెనీకి, అండ్ మేబీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైం కల్లా ఒకసారి 1440-1450 లెవెల్స్ వెళ్ళే పాసిబిలిటీ కూడా క్లియర్ గా ఉంది. అండ్ ఎస్ఎంఎస్ లో కూడా ఏదైతే కనుక కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అనుకున్నామో షేర్ హోల్డింగ్ లో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు, అండ్ కంపెనీ కూడా ఇప్పుడు డీసెంట్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్.
ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్ఎఫ్ లో హోల్డ్ చేయమంటాను, వాల్యూమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. స్టాక్ కెన్ ఈజీలీ ర్యాలీ అదర్ 25-30% ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి, ఇన్ఫోసిస్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా రెండు కూడా. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అడగండి మీ ప్రశ్న. హలో, హలో, నమస్తే సార్. నమస్తే, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు ఆనంద్ రెడ్డి సార్. ఏమండి? నా పేరు ఆనంద్ రెడ్డి, తిరుపతి. ఓకే, చెప్పండి రెడ్డి గారు. నేను ప్రతి నెల ఒక 1,000-2,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల కొంత అమౌంట్ 2,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దానికి ఏదైతే మంచిదిగా ఉంటది? ఇంతకుముందు ఇలాగ ఎప్పుడైనా చేశారా? బ్లూ చిప్స్ గానీ లేకపోతే వేరే ఏదైనా మీ సజెషన్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు ఏమిటి మీ పోర్ట్ఫోలియో, ఏ విధంగా ఉంది? నా చిన్న బిజినెస్, ప్రతి నెల 2,000 రూపాయలు సేవ్ చేసి పెట్టుకోవాలని సిప్ లో లాగా. ఓకే అండి, సిప్ అన్న విషయం మీకు అర్థమైంది. ఇంతకుముందు ఏమైనా కొన్నారా, షేర్లు కొన్న అనుభవం ఉందా మార్కెట్ లో ఎప్పుడైనా ఉన్నారా? నేను అటువంటి కొనలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి బ్లూ చిప్స్ లో ప్రతి నెల 2,000 రూపాయలు పెడుతున్నాను. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో? ఐసిఐసిఐ బ్లూ చిప్ ఫండ్. అటువంటివి ఏం లేదు సార్, అటువంటివి ఏం లేదు సార్. షేర్లు కొన్న అనుభవం లేదు. షేర్లు కొన్న అనుభవం లేదు కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనే కొనసాగండి. ఒక మంచి మరొక మంచి లార్జ్ క్యాప్ స్కీమ్ చూసుకొని అందులో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్లూ చిప్ లో ఉన్నారు, మరొక ఫండ్ యాక్సిస్ బ్లూ చిప్ తీసుకోండి. సో అందులో కూడా నెలకు 2,000 రూపాయలు చొప్పున మీరు ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి. తప్పకుండా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ అది. మరికొన్ని ఒకటి రెండు స్కీమ్స్ని కూడా మీకు మేము రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మ్యూచువల్ ఫండ్స్ రూట్లోనే మీరు కొనసాగండి. మీరు నేరుగా మార్కెట్స్లోకి వచ్చి కంగారు పడతారు. మరికొంత అనుభవం గడించిన తర్వాత అప్పుడు మీరు నేరుగా మార్కెట్స్లో రావచ్చండి. తర్వాత శర్మ గారు, టాటా ఎలక్సీ, మైండ్ ట్రీ ఈ రెండు 2 ఇయర్స్ కోసం ఇప్పుడు కొందాం అనుకుంటున్నారు. రాజేంద్ర గారు, కొనొచ్చా, ఇక్కడ ఎంటర్ కావచ్చా? అంటే స్టాక్స్ ఏవి కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్ రిజల్ట్స్ బాగా పెరిగిన స్టాక్స్ రిటైల్స్ డెఫినెట్లీ అవుతాయి. సో టాప్ ఆఫ్ ద హిల్ కొనే కన్నా కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. నా ఉద్దేశంలో 15-31 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది మైండ్ ట్రీకి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100-120 పాయింట్స్ పడ్డప్పుడు యూ షుడ్ బై అన్న ఉద్దేశం. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ 500-600 పాయింట్స్ నిఫ్టీ పడితే కనుక ఆల్ స్టాక్స్ విల్ కమ్ డౌన్. సో దట్స్ అ టైమ్ టు ఎంటర్ అన్న ఉద్దేశం. సో హైలో ఉంటే విల్ స్టాక్ అందిస్తారే అండి. అదేవిధంగా టాటా ఎలక్సీ కూడా 2160 నుంచి 2230 మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్ ఉంది. సో వెయిట్ చేయమనే చెప్తాను. ఒకవేళ ఇక్కడ నుంచి రన్అప్ వచ్చినా కూడా విల్ గెట్ లాట్ ఆఫ్ రిట్రేస్మెంట్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనొచ్చు రెండు కూడా. ఓకే, మణికంఠ ఒక మంచి మెయిల్ పంపించారు. డిజిటల్ గోల్డ్ కొనడం మంచిదా, గోల్డ్ ఈటీఎఫ్ కొనడం మంచిదా? డిజిటల్ గోల్డ్ కొనడానికి ట్రై చేస్తుంటే చాలా ఎక్కువ ఛార్జెస్ పడుతున్నాయి, ఛార్జెస్ని తప్పించుకునేవే ఉందా? ఏం లేదండి, చాలా మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ డిజిటల్ గోల్డ్ ట్రాన్సాక్షన్స్లో రకరకాల సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి డిజిటల్ గోల్డ్ని, మా దగ్గర కొనంటే మా దగ్గర కొనండి. కానీ చాలా వేరియేషన్, వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ బయింగ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య. మనం వాళ్ళ దగ్గరే కొనాలి అమ్మాలి అని అనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ ఛార్జీలోనే మనకు వచ్చిన లాభం కాస్త ఎగిరిపోతుంది. సో డిజిటల్ గోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో కొనద్దు. ఇవి గూగుల్ పే లాంటి సంస్థలు ఇవన్నీ చేస్తున్నాయి. సో డోంట్ బై డిజిటల్ గోల్డ్ ఫ్రమ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. బై గోల్డ్ ETFs, సేఫ్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లైక్ మనం షేర్లు కొంటే ఎంత ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుందో అంతే ఉంటుంది. మీరు కొనే ప్రైస్కి అమ్మే ప్రైస్కి కూడా వ్యత్యాసం కూడా పెద్దగా ఎక్కువగా లేదు, కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. బట్ కంపేర్డ్ టు డిజిటల్ గోల్డ్ చాలా తక్కువ ఉంది. గోల్డ్ ETFs ఆర్ ఆల్వేస్ గుడ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి ప్రశ్న. హలో సార్, నా పేరు హరీష్ అండి. హరీష్, సో నేను సుమితోమో కెమికల్స్ పిరామిల్ ఎంటర్ప్రైజ్ కొందాం అనుకుంటున్నాను. ఓకే, ముందు కొని కొంచెం నాకు ఆల్మోస్ట్ పిరామిల్ లో 50% లాభంలో ఉన్నప్పుడు అందేశాను. ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయొచ్చా పిరామిల్ లోని సుమితోమో కెమికల్స్? ఓకే, సుమితోమో కెమికల్స్ అండ్ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ ఎంటర్ కావచ్చా? కుటుంబరావు గారు, పిరమల్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమంటానండి. ఎందుకంటే ఏదైతే దివాన్ హౌసింగ్ ది వాళ్ళకి వచ్చిందో అది బిడ్ ఎంత క్లియర్ అయితే కనుక నేను అనుకుంటున్నాను ఇట్ విల్ ఎమర్జ్ అస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎన్బిఎఫ్సీ అనమాట కంట్రీలో షాడో బ్యాంకర్ గా. కాబట్టి వెయిట్ ఫర్ దివాన్ హౌసింగ్ బిడ్ టు బి క్లియర్ అనమాట. దాంతో షూర్ షాట్ విన్నర్ సుమితోమో కెమికల్ ఇస్ సేఫ్ కంపెనీ అండి. ఎందుకంటే స్పెషాలిటీ కెమికల్స్ లో అనమాట హై నుంచి కూడా జస్ట్ నాట్ ఈవెన్ 5-10% కూడా కరెక్ట్ కదా. కంపెనీ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి.
వీళ్ళకి యూనిక్ ప్రోడక్ట్ ప్రొఫైల్ కూడా ఉంది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ లాంగ్ టర్మ్ స్టాక్ అండి. ఓకే, రాజ్ కుమార్ కు ఒక సందేహం వచ్చింది. జొమాటో షేర్స్ ఫ్యూచర్ లో లిస్ట్ అవుతాయంటున్నారు. ఇన్ఫో ఎడ్జ్ ఆయన దగ్గర కనుక ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయనకి జొమాటో షేర్స్ అలాట్ అవుతాయా? బాలాగారు, మీరు ట్రాక్ చేసే కంపెనీ ఇది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇన్ఫో ఎడ్జ్లో షేర్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళకి జొమాటో షేర్స్ ఇస్తారా వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు? అది తెలీదండి మనకి. సో ద కంపెనీ మే టేక్ ఏ డెసిషన్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫో ఎడ్జ్ షేర్ హోల్డర్స్ కి జొమాటోలో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ దే విల్ గివ్ ఆర్ నాట్. యూజువల్లీ ఇటువంటి కంపెనీస్ దే లిస్ట్ సెపరేట్లీ అండి. జొమాటోకి దే ఓన్లీ ఇన్ఫో ఎడ్జ్ దే హావ్ అబౌట్ 20% స్టేక్ ఓన్లీ. సో మిగతా అన్ని ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి డెసిషన్ ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేమండి. అలాగే ఆయన దగ్గర పాలీక్యాబ్ షేర్స్ ఉన్నాయి, 80% ప్రాఫిట్ లో ఉన్నారు. దీని నుంచి ఈ పాలీక్యాబ్ నుంచి ఆపిల్ ఇండియాకి షిఫ్ట్ కావచ్చా? నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఆపిల్ ఇండియా కొనదలుచుకుంటే సెపరేట్ గా కొనొచ్చు, కానీ పాలీక్యాబ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టాక్. ఎఫ్ఎంఈజీ ఫస్ట్ కేబుల్స్ తో మొదలు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ ఎంటైర్ రేంజ్ కంప్లీట్లీ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటలీ విత్ వెరీ గుడ్ బ్రాండ్ నేమ్ అండ్ గుడ్ బ్రాండ్ రీకాల్. కాబట్టి పాలీక్యాబ్ ఉంచి అడిషనల్ గా కొద్దిగా డబ్బు ఉంటే ఆపిల్ స్టాగర్డ్ గా కొనమంటారు. ఓకే అండి. సో ఒక ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతోంది. సో ఓపెనింగ్ విశేషాలు ఏంటో ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం. ఎందుకంటే 14,416 140 పాయింట్స్ గ్యాప్ అప్ కనిపిస్తుంది ఎస్జిఎక్స్ నిఫ్టీలో, నాట్ ఇన్ ది నిఫ్టీ ప్రీ ఓపెనింగ్. చూద్దాం చిన్న విరామం తర్వాత. స్టాక్ మార్కెట్స్ 400 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కనిపిస్తుంది ఈ ఓపెనింగ్ సమయంలో. నిఫ్టీ 14,393 ఆల్మోస్ట్ 14,400 లెవెల్కి వచ్చేసింది మళ్ళీ 114 పాయింట్ల లాభంతో. అలాగే సెన్సెక్స్ నిఫ్టీలతో పాటు మిడ్ క్యాప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 750 షేర్లు పెరిగితే బీఎస్సీలో 144 పాయింట్లు నష్టంతో ఉన్నాయి. ఎన్ఎస్సీలోని అదే పరిస్థితి, 1400 షేర్లు పెరిగితే 230 షేర్లు మాత్రమే మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. అలాగే నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఏంటి ఒకసారి చూస్తే బజాజ్ ఫిన్సర్వ్ 9% పెరిగింది అండ్ టాటా మోటార్స్ నిన్నటి నష్టాల నుంచి తేరుకొని 252.4% పెరిగింది. గెయిల్ పాజిటివ్గా ప్రారంభమైంది. సన్ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, బజాజ్ ఫినాన్స్ ఇవి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో ఓన్లీ 4 షేర్లే కనిపిస్తున్నాయి. ఇవి కూడా చాలా మైనర్ లాసెస్, టాటా స్టీల్, యూపీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్. మిడ్ క్యాప్స్లో చూద్దాం, మిడ్ క్యాప్స్లో గెయినర్స్ లిస్ట్ చూద్దాం ఫస్ట్. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 6.7% పెరిగింది, నిన్న రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియా మార్ట్ 2.6% పెరిగింది, 7,675. స్టెర్లైట్ టెక్నాలజీస్ 4.5% పెరిగింది. నేషనల్ ఫెర్టిలైజర్స్, టాటా ఎలక్సీ 3 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తుంది. వీక్ మార్కెట్లోనూ పెరిగింది, ఇవాళ పెరిగింది, 2,600 లెవెల్కి వచ్చేసింది. హిందుస్థాన్ కాపర్, ఐనాక్స్ లీజర్, అలాగే మైంట్రీ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది సర్ప్రైజింగ్లీ మైంట్రీలో. అలాగే ట్రైడెంట్ 3.2% పెరిగింది. అదానీ గ్రీన్ స్ట్రాంగ్గా ఉంది. టాటా మోటార్స్ ఈజ్ అప్ అరౌ 3%. ఇమామీ 3% పెరిగింది. సో లూజర్స్ లిస్ట్లో ఏమున్నాయి మిడ్ క్యాప్స్లో అనేది చూస్తే ఆలోక్ ఇండస్ట్రీస్ 4.8% తగ్గింది, శ్రీ సిటీ యూనియన్, అలాగే శ్రీరామ్ సిటీ యూనియన్, అలాగే ఏబీబీ పవర్ 1.5% తగ్గింది, టాటా స్టీల్ 1.2% తగ్గింది. సో ఏఐఏ ఇంజనీరింగ్, షాఫ్లర్ ఇండియా ఇవన్నీ చిన్న నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బట్ మైంట్రీ ఈజ్ స్టాక్ ఆఫ్ ది మూమెంట్ అని చెప్పుకోవచ్చు అమాంగ్ ది మిడ్ క్యాప్స్, ఐటీ ప్యాక్. అలాగే టాటా మోటార్స్ మరొక అప్ మూవ్కి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది 253 దగ్గర. రాజేంద్ర గారు, ఎటువంటి ఓపెనింగ్ ట్రేడ్ని మీరు ఇండికేట్ చేస్తారు? అయితే ఇంకా ఆటో స్పేస్ లో కొద్దిగా బయింగ్ రావటం చూస్తున్నాం అండి. మేబీ అశోక్ లీలాండ్ ఒక ట్రై చేయొచ్చు. సో ఇట్ హాస్ గోన్ అప్ 3% ఇక్కడ. సో 116-117 మధ్యలో ఐ థింక్ అక్యూములేట్ చేయొచ్చు. అది నిన్నటి లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 112. సో నెక్స్ట్ ఆటో ర్యాలీ కనుక కంటిన్యూ అయితే హ్యాస్ హ్యాస్ 128 నుంచి 130 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. తోట సుధీర్ మెయిల్ పంపించారు, ఏంటంటే ఆయన చిన్న షేర్లు కావాలంటే 100 రూపాయల కంటే తక్కువ రేట్లో ఉన్నవి లాంగ్ టర్మ్ కోసం.
వంద రూపాయల కంటే తక్కువ ఎలా పెట్టుకోకూడదు ఎప్పుడు సుధీర్, ఎప్పుడు కూడా ఒక కంపెనీలో వాల్యూ ఉందా లేదా అని చూడాలి. అంతేగాని షేర్ ప్రైస్ 5 రూపాయలే ఉంది కదా అని కొన్నారనుకోండి, మీ క్రైటీరియా ప్రకారం అది చాలా చెత్త కంపెనీని మనం కొంటున్నామని అర్థం చేసుకోవాలి. సో మనం స్మాల్ క్యాప్ సెలెక్ట్ ఫీచర్ కింద కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నాం. వాటిలో సాధ్యమైనంత వరకు ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇస్తాయనుకునే కంపెనీస్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అటువంటి స్టాక్స్ని మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. అలాగే రాజగోపాల్ పీవీఆర్ కొన్నారట 1293 రూపాయలు, అలాగే ఐనాక్స్ కొన్నారు 318లో. ఇప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చా 1 to 2 మంత్స్ కోసం? ఇప్పుడే థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యి కొత్త సినిమాలు రిలీజ్ అవటం ఇవన్నీ చూస్తున్నాం అండి. అయితే ఇట్ ఇంపాక్ట్ ఇంకా క్లియర్ గా మనకు తెలియదు, ఎందుకంటే మేబీ ఈ 4th quarter లోనేనమాట ఇంపాక్ట్ తెలుస్తుంది. కాబట్టి స్టిల్ ఇట్ విల్ బి అన్ టఫ్ ప్రపోజిషన్ అండి. వీటి కంటే బెటర్ సెక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. రీసెంట్లీ ఫండ్స్ ఏ రీచ్ చేశారు పీవీఆర్ వీళ్ళందరూ కూడా, బట్ ఓవరాల్ గా పబ్లిక్ ఇంకా సినిమాలు చూడటానికి అలవాటు అవుతారా, దాంతో ఇన్కమ్ వీళ్ళకి పెరుగుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేయాలి. శ్రీరామ్ అడుగుతున్నారు ఐపీఓస్ ఇండిగో పెయింట్స్ అలాగే ఐఆర్ఎఫ్సి వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మాలగారు మీ ఒపీనియన్ ఏంటి? నిన్న మనం చెప్పడం జరిగింది, ఒకసారి మీరు ఎలా విశ్లేషిస్తున్నారు ఈ 2 ఐపీఓస్? అంటే రైల్వే ఫైనాన్స్ మాత్రం దే కెన్ అప్లై అండి, ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేయాలి. ఇండిగో పెయింట్స్ డెఫినెట్లీ నిన్న మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు దట్ ఇట్ లుక్స్ వెరీ కాస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇష్యూ ప్రైస్, కాబట్టి అప్లై చేయొచ్చు రెండిట్లో. ఒకవేళ రెండిట్లో ప్రాఫిట్ లిస్టింగ్ లో వస్తే, అలాట్మెంట్ వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ చేయాలని చెప్తాను ఇన్ బోత్ ద కేసెస్, బట్ దే షుడ్ అప్లై ఇన్ బోత్ ద ఇష్యూస్. ఓకే, వీరగంధం, గాయత్రి, లారస్ ల్యాబ్స్, మార్క్సన్స్ ఫార్మా, బెక్టర్ ఫుడ్ వీటిల్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, యావరేజ్ చేయొచ్చా ఈ షేర్స్ అన్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే దివ్య స్లాబ్స్ లో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చా? ఐ థింక్ ఇట్స్ డీసెంట్ లిస్ట్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిసెస్ బెక్టర్ ఫుడ్ ఆల్మోస్ట్ 100 to 150 రూపీస్ కరెక్ట్ అండ్ ఫ్రమ్ ద హై, ఐ థింక్ దే కెన్ స్టార్ట్ బైయింగ్. ఆల్రెడీ ఉంటే కూడా కొద్ది కొద్దిగా దే కెన్ స్టార్ట్, మేబీ జస్ట్ అరౌండ్ 400 లెవెల్ దాకా కొనొచ్చు. మార్క్సన్స్ ఫార్మా రీసెంట్లీ ఇట్స్ మైక్రో క్యాప్ స్టాక్ అండి, బట్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ప్రైజ్ యాక్షన్ అండ్ ఈవెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా చూసాం. సో తప్పకుండా కొద్ది కొద్దిగా మార్క్సన్స్ ఫార్మా కూడా కొనొచ్చు. ఇట్స్ నాట్ అన్ అసోసియేట్ కంపెనీ, గ్లెన్మార్క్ గ్రూప్ చెందుతుంది. సో ఐ థింక్ దీస్ 2 స్టాక్స్ దే కెన్ బై ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ ఆన్ ఎవ్రీ స్మాల్ డిక్లైన్. ఓకే, మిడ్ క్యాప్ ఐటీలో చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపిస్తుంది మనకు. మైండ్ట్రీ కావచ్చు, టాటా ఎలక్సీ కావచ్చు, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఆఫ్ కోర్స్, అండ్ ఈవెన్ ఇందాక మనం కాలర్స్ అడిగిన ఐనాక్స్ లీజర్ కూడా 3.4% పెరిగింది ఈ ఓపెనింగ్ ట్రేడ్లో. మురళీమోహన్, దీపక్ నైట్రేట్ గురించి అడుగుతున్నారు. 900 రూపాయల దగ్గర 100 షేర్లు తీసుకున్నారట 6 నెలల కోసం. రాజేంద్ర గారు, హోల్డ్ చేయొచ్చా దీపక్ నైట్రేట్? యా డెఫినెట్లీ 6 మంత్స్ కోసం కూడా హోల్డ్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో మీ 900 లో కొన్నారు, కరెంట్లీ 1014 ఉంది స్టాక్. సో డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ కాస్ట్ ప్రైస్ కింద అంటే 900 కింద క్లోజ్ అయిన రోజు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 1086 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాటిందంటే ఈజీగా ఇది 1200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ స్టాప్ ఉంది. ఓకే, జి శ్రీనివాసరావు సిమెంట్ స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు. ఆయన హైడెల్బర్గ్, ఇండియా సిమెంట్స్, ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నారు. ఏది మంచి షేర్ కుటుంబరావు గారు? రెండు కూడా డీసెంట్ స్టాక్స్ అండి. అంటే ఇండియా సిమెంట్స్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రాధాకిషన్ దమాని గారు డీమార్ట్ ఓనర్ అనమాట, ఆయన స్టేక్ ఎప్పటికప్పుడు పెంచుకుంటా ఉన్నారు కాబట్టి ఈక్విటీ బ్లాక్ అవుతా ఉంది అనమాట. మోర్ ఓవర్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ప్లేయర్ ఇండియా సిమెంట్, కాబట్టి ప్రైజెస్ ఏమైనా ఇంప్రూవ్ అయితే సిమెంట్ ఈ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గర్ బెనిఫిషియరీస్ ఉంది ఇండియా సిమెంట్. ఓకే, రామలక్ష్మి అడుగుతున్నారు. దివి స్లాబ్స్ కొన్నారట 3819 రూపాయల్లో, షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. ఇప్పుడు తగ్గింది, ఇంకా యాడ్ చేసుకోమంటారా లేదా లాస్ తో బయటకు వచ్చేయచ్చా? లాస్ అయితే బుక్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఇస్ ఆల్మోస్ట్ అట్ ద టాప్ ఆఫ్ ద హిల్, హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మంచి స్టాక్స్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యావరేజ్ చేయొచ్చు. సో నా ఉద్దేశంలో 3543 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది, సో అక్కడ కొంచెం యాడ్ చేయమని చెప్తాను సెకండ్ ప్రైస్ పాయింట్ కింద. ఒకవేళ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చి 3290 వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ యూ షుడ్ యాడ్ మోర్. సో అట్లీస్ట్ మీకు ఈ స్టాక్ కి 6 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ ఉంటే యూ నాట్ లూజ్ మనీ అనే నా ఉద్దేశం. ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుని ఉంటే కనుక 3428 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెషన్.
ఓకే అండి. కర్ణాటక బ్యాంక్ కొన్నారట నరసింహ, 2000 షేర్లు తీసినారు. ఏ రేట్ దగ్గర అనేది రాయలేదు, రాయాలండి అది కూడా. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా కర్ణాటక బ్యాంక్? హోల్డ్ చేయమంటానండి. రిజల్ట్స్ వచ్చేసింది ఆల్రెడీ, ఎన్పిఎస్ కూడా తగ్గినాయి. యాక్చువల్ గా బిజినెస్ పెరగకపోయినా కూడా ఎన్పిఎస్ తగ్గించుకోవడంలో కంపెనీ, ఇది బ్యాంక్ మంచి ఎఫర్ట్స్ చూపించింది. కమింగ్ క్వార్టర్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి డీసెంట్ ఎనఫ్ ఫర్ ది బ్యాంక్, హోల్డ్ చేయమంటాను. ఫిలాటెక్స్ గురించి అడుగుతున్నారు దేవేంద్ర. ఫిలాటెక్స్ 69లో కొన్నారట, 42లో చెప్తే 69లో కొంటే ఎలాగండి? పెరిగిన తర్వాత కొనకూడదు, చేసి చేసి కొనొద్దండి. అదేమీ కొనే ఆపర్చునిటీ ఇవ్వని స్టాకు కాదు. 40లో ఇన్వెస్ట్ రికమెండ్ చేసిన తర్వాత ఈ 40-50 మధ్య చాలా రోజులు తచ్చట్లాడింది కూడా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్నట్టున్నారు మీరు. కుటుంబరావు ఏం చేయొచ్చు 69, ఇప్పుడు 63? లేదండి, ఇప్పుడు ఇవాళ బాగా ట్రేడ్ అవుతుందండి, మళ్ళీ 67 అక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. ఇవాళ ఆయన రేట్ అయితే ఈజీగా వస్తుంది, హోల్డ్ చేయమంటానండి. స్టాక్ హ్యాస్ పొటెన్షియల్ టు టచ్ 85-90 రూపీస్ ఈజీలీ ఇన్ నెక్స్ట్ 1.5-2 మంత్స్. ఎందుకంటే కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే రిజల్ట్ తర్వాత చేశారో ఆ కాన్ఫరెన్స్ కాల్ లో క్లియర్లీ కంపెనీ చెప్పడం జరిగింది, డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ లో ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందో, అట్లా ఇంకా 3-4 క్వార్టర్స్ కూడా మాకు ట్రెమండస్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని కంపెనీ చెప్పింది. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంట, కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకే అండి. సో మార్కెట్స్ లో ఉన్న పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది అండ్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. ఓపెనింగ్లో ఏదో అలా చూపించి ఒక నెంబర్ వెనక్కి రాలేదు. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 200 పాయింట్లు, 14,405 దగ్గర మనకు నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో స్ట్రాంగ్ ఓపెనింగ్, లెట్ అస్ సీ ఈ ఓపెనింగ్ని నిలబెట్టుకోగలుగుతుందా, సెల్లింగ్ ఎక్కడైనా వస్తుందా అన్నది ఇవాళ ట్రేడింగ్లో ఆసక్తికరమైన అంశం. రేపు ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ5. We'll be right back.